రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం దైవలరావూరు మేదరమిట్ల గ్రామాలలో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను, వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న మినుము శనగ పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. మినుము పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు పంటను దెబ్బతీశాయని రైతులు ఆయనకు వివరించారు. ఎకరాకు 30,000 రూపాయల చొప్పున ఖర్చు చేసి మినుము పంట సాగు చేశామని, 5 రోజుల్లో పంట చేతికి రానుండగా వర్షాలు పాలయ్యాయని రైతులు వాపోయారు. 25 ఎకరాలలో శనగ పంట వేశానని, వర్షాలతో పంట దెబ్బతిని పూర్తిగా నష్టపోయాయని రైతులు బి శివశంకర్రావు, సుబ్బారావులు మంత్రికి వివరించారు. షీడ్ ఇచ్చేదానికి రీసోయించే ఈ ఖరీఫ్ లో వేసిందంటే లేట్ ఖరీఫ్ సార్, ఇది ఎర్లీ రబి లేట్ ఖరీఫ్ సార్. దీనికి డబ్బు మనకు మన జిల్లాలో మొత్తం 90 ఎకరాలు పట్టారు సార్. నార్మల్ ఏరియా, సో ఇప్పటికీ మనకి ఒక 50 ఎకరాలు పడ్డారు సార్. మనకి విత్తనం ఇచ్చేసాం ఆల్రెడీ, సో అది కొంతమంది వేసుకున్నారు సార్. మొలక శాతం నుంచి 1 మంత్ లోపు ఉన్నాయి సార్. మనకి అవన్నీ కూడా ఎన్యూమరేషన్ చేస్తున్నారు సార్. మన ఆల్రెడీ మన దగ్గర 25% లెక్క సబ్సిడీ కింద సీడ్ తీసుకున్నారు సార్. వాళ్ళది మన దగ్గర డీ కృషి దానిలో వేలు ముద్ర వేసి మన దగ్గర ఇస్తుంటారు సార్. దాని ప్రకారం ఎవరైతే డ్యామేజ్ అయ్యారో వాళ్ళకి సీడ్ ఇచ్చేస్తాం సార్. వీళ్ళు మన ఇచ్చిన సీడ్ సరిపోక మళ్ళీ వీళ్ళు బయట అది కూడా వేసుకుంటారు సార్. పట్టుకోండి, ఇదొక చేస్తున్నాం సార్. 80% ఈ పంటలు కొద్దిగా నష్టం జరిగిందని కూడా రైతులు చెప్పడం జరిగింది. దానికోసం ఈరోజు అంతా కూడా చుట్టడం జరిగింది. టోటల్గా ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో, పంట వచ్చిన పరిస్థితులు ఉంటే ఎనిమినేషన్ చేయటం, మరి దానికి సంబంధించి నష్టపరిహారం, మరి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి శనగ విషయంలో గతంలో సీడు అంటే ఈ 25 డేస్ 30 డేస్ అయింది శనగ పంట వేసి, కాబట్టి ఇప్పుడు మళ్ళా సీడ్ కావాలని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు. గతంలో 25% సబ్సిడీ మీద రైతులకి సీడ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 80% కావాలని చెప్పి రైతులు అడగటం, దాని మీద తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రైతులకి మరి సీడ్ కూడా ఇప్పించే ఏర్పాట్లు కూడా చేసి దానికి గట్టిగా ప్రయత్నం చేసి చేపిస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మిరప సంబంధించి ఇన్సూరెన్స్, మరి ఈ క్రాప్ చేసిన వాళ్ళంతా కూడా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అన్ని రకాలుగా రైతులకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేసే కార్యక్రమం అన్నింటిలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో అన్ని రకాలుగా మరి సహాయం చేసేదానికి ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ మన ప్రకాశం జిల్లాకు సంబంధించి రైతులు ఎక్కడైతే క్రాప్ డ్యామేజ్ అయిందో ఆ క్రాప్ డ్యామేజ్ అన్నిటికి కూడా ఎనిమినేషన్ చేసి తప్పకుండా వాళ్ళందరూ కూడా మరి ఇబ్బంది లేకుండా అవసరమైతే నష్టపరిహారం, లేకపోతే సీడు ఈ రకంగా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా విపక్షం, ఎక్కడ కూడా ఇది లేకుండా, తావు లేకుండా, ఒక పార్టీలన్నీ కాకుండా ఎక్కడ కూడా అన్ని రైతులు సమానంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే